ఓం నమో వెంకటేశాయ అమలాశయానుసృత అఖిలాశ్రయానుగత గోవింద గోవింద. ప్రసన్నం ప్రఖ్యాతం ప్రముఖమమరాణాం ప్రథమజం ప్రపన్నార్తిత్రాణ ప్రథిత వరయుగ్మ ప్రపదకం ప్రధానం ప్రజ్ఞాతం ప్రమృదిత సురారిం ప్రశమనం ప్రకామం ప్రాజ్ఞంతం ప్రతిపదమవాప్తుం ప్రణమత అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని జ్ఞానదాయకుడిగా భావించి నమస్కరించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవతపాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారదఋషిః బృహదీర్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణామృతపదార్థకనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధాయ యుక్తాం మిత్రాసుదాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీహరి సాక్షాత్కారాన్ని పొందినటువంటి ధ్రువుడు ఆయన తన శంఖంతో చెక్కిలి మీద స్పృశించటంతో లోపల సుప్తంగా ఉండేటువంటి వాక్శక్తిని మేల్కొలుపుకోగలిగి ఆ మేల్కొన్న వాక్శక్తితో ఆ వాక్కులతో ఆ దేవుణ్ణే స్తుతి చేసుకుంటున్నాడు. ఆ స్తుతి చేసుకోవటంలో భాగంగా నీవు ఆర్తులకి జిజ్ఞాసువులకి జ్ఞానులకి కూడా చాలా దగ్గరవాడివి. మూడు రకాల భక్తులు మిమ్మల్ని నిన్ను సేవిస్తూ ఉంటారు. వాస్తవానికి అందరి కోరికలను తీర్చగలిగినటువంటి నీవు తస్య ఆపవర్గీయ శరణం తవ పాదమూలం అని ముక్తిని పొందిన వాళ్ళకే ఆశ్రయంగా ఉన్నావు. ఇలా ఉన్న నిన్ను ముక్తిని వేడుకోవటం అనేది సబబు కానీ ముక్తిని కాక మిగతావి వేడుకోవటం అనేది అంత సబబు కాదు అని చెప్పుకున్నాడు.
ఇలా అయితే గనక నువ్వెందుకు ముక్తిని వేడుకోవటం లేదు, నువ్వెందుకు తపస్సును వేరే కారణంతో ప్రారంభించుకున్నావు అని పరమాత్మ అడుగుతాడు అని అనుకుని దానికి సమాధానంగా 9వ శ్లోకాన్ని ఈ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని చెప్తున్నాడు. నూనం విముష్టమతయస్తవ మాయజాతే ఏత్మాం భవాప్యజ విమోక్షణమన్యహేతో అర్చంతి కల్పకతరుం కుణపోపభోగ్యం ఇచ్చంతి యత్ స్పర్శజం నిరయేపి నృణాం అని. నువ్వు అడగదలుచుకున్న ప్రశ్న నిజమే, ముక్తిని ఎందుకు కోరుకోవటం లేదు అని నువ్వు అడుగుతున్నావు, ఎందుకు నువ్వు అర్థార్థివిగా ఉన్నావు, నువ్వెందుకు ఏదో ఒక ప్రయోజనం కోసం శ్రీహరిని సేవించావు అని నువ్వు అడుగుతున్నావు. అది నిజమే, నేనే కాదు చాలామంది ఇలాగే ఉన్నారు. మేమందరము ఇలా ఎందుకున్నాము అంటే నూనం దానికి కారణంగా ఒకే ఒకటి తోస్తోంది, విముష్టమతయ తవ మాయయ. నీ మాయ ఉంది కదా, నీ అదుపులో ఉండేటువంటి దైవీ మాయ విష్ణుమాయ, ఆ విష్ణుమాయతో మా బుద్ధులన్నీ కూడా పోయినాయి, ఆ విష్ణుమాయ ధాటికి మా బుద్ధులు పనిచేయటం లేదు, పనిచేయక ఇలా ఉన్నాం. విముష్టమతయ తమ మాయయ తే, నేను వారు మేమందరము ఇలాగే ఉన్నాము. ఏ త్వాం, మేమందరము కూడా నిన్ను భవాప్యయ విమోక్షణం జన్మ మరణం అనేటువంటి ప్రవాహాన్నించి గట్టెక్కించగలిగినటువంటి నిన్ను భవ అప్యయ విమోక్షణం అన్యహేతో, ఇది కాక వేరే ఏవేవో కారణాల కోసం ప్రార్థించుకుంటున్నాము, అర్చంతి అర్చన కూడా చేసుకుంటున్నాము. నువ్వు తలుచుకుంటే, నువ్వు అనుగ్రహిస్తే ఈ జన్మ మరణ ప్రవాహం నుండి కూడా గట్టెక్కించగలవు, కానీ నిన్ను అలా కోరుకోవటం లేదు, నిన్ను ఆ కోరికతో చేరటం లేదు. అర్చంతికి పూజ అయితే చేసుకుంటున్నారు, లేదా నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తున్నాము, కానీ అన్యహేతో వేరే ఏవో కావాలి అని చేసుకుంటున్నాము. అర్చంతి కల్పకతరుం, కల్పవృక్షం లాంటి నిన్ను పూజించుకుంటున్నాము, కల్పవృక్షం లాంటి నిన్ను పూజించుకుని చిన్న చిన్న ఫలితాలను అడుగుతున్నాము. కల్పవృక్షం లాంటి నువ్వే గనక దొరికితే ఈ జన్మ మరణ సంసారం నుండి మమ్మల్ని ఒకేసారి గట్టెక్కించు అని ప్రార్థించుకోవచ్చు, అని అలా ప్రార్థించడం లేదు. కుణపోపభోగ్యం ఇచ్చంతి, మరణించేటువంటి ఈ శరీరంతో అనుభవించదగిన, అనుభవించడానికి వీలుగా ఉండేటువంటి భోగాలను మాత్రమే కోరుకుంటున్నాము. గుణపోపభోగం ఇచ్చంతి, ఇలాంటి భోగం యత్ స్పర్శజం, ఇది ఆ శరీరానికి ఆయా విషయాలకు ఉండేటువంటి సంబంధం ద్వారా ఏర్పడేటువంటి భోగం, ఇంద్రియాలకు ఆయా విషయాలకు ఉండేటువంటి స్పర్శ సంబంధం ద్వారా ఏర్పడేటువంటి భోగం యత్ స్పర్శజం. ఈ భోగం నిరయేపి నృణాం, నరకంలో కూడా దొరుకుతుంది. నరకంలో కూడా చిన్నపాటి భోగాలు ఉంటే ఉండవచ్చు, నరకంలో బాగా కాలుస్తూ ఉంటే, ఫ్రై చేస్తూ ఉంటే కింద నుంచి ఎవరో కావలసిన వాళ్ళు, మాకు పైన ఎవరో ఉన్నారు నరకంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నీళ్లు చందుగాక అని ఏకాశీలోనో మహాపుణ్యక్షేత్రంలోనో నీళ్లు వదిలిపెడితే, ఆ నీళ్లు గనక వీళ్ళని చేరితే క్షణంపాటు వాళ్ళకు ఉండేటువంటి దాహమో ఇంకొకటో అణగవచ్చు, ఆ పాటి సుఖం నిరయం అంటే నరకంలో కూడా ఉండొచ్చు. అలాంటి సుఖమే, దాంతో సమానంగా ఉండేటువంటి మిగతా విషయ సుఖాలే బతికి ఉన్నప్పుడు ఈ శరీరంలో అనుభవించే సుఖాలు, అంతకు మించి గొప్ప సుఖాలేమీ కావు. కానీ అలాంటి సుఖాలనే నిన్ను చూసినప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాము, నువ్వు ఇవ్వగలిగినటువంటి చివరి ఫలితాన్ని కోరుకోలేకపోతున్నాము, దానికి కారణం నీ మాయే అని అనిపిస్తోంది.
అని ఈ పిల్లవాడు. నూనం విముష్టమతయ తవ మాయయాతే ఏత్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతో అర్చంతి కల్పకతరుం కుణపోపభోగ్యం ఇచ్చంతి యత్ స్పర్శజం నిరయేపి నృణాం అని అంటున్నాడు. చాలా గొప్ప మాట మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసి కూడా ఏమీ అడగలేకపోవటం, ఏమడగాలో తెలిసి కూడా, ఏమివ్వగలడో తెలిసి కూడా దాన్ని అడగకుండా అక్కర్లేని వాటిని అడగగలగటం అనేది కొంతమందికే చెల్లుతుంది. ఆ అంతమంది కూడా, ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ మాయకు లోనైన వాళ్లే తప్ప మరొకరు కారు అని చెప్తున్నాడు. నతం విదాతయ ఇమాజజాన అన్యద్యుష్మాకమంతరం భవాతి నిహారేణ ప్రావృతాహ జల్ప్యా చాసుదృప ఉక్తశాసశ్చరంతి అనే వాక్యంలో ఉండే స్వారస్యాన్ని మొత్తాన్ని కుమ్మరించి చెప్తున్నాడు. నతం విదాత, మీరెప్పటికీ ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? య ఇమాహ జజాన, మొత్తం ఈ సృష్టిని మొత్తాన్ని చేయగలిగిన వాడిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ఏ ఫలితాన్ని ఇవ్వగలడు, ఆయన్ని తెలుసుకోవటానికి ఏం చేయాలి, ఇవేమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే అన్యత్ యుష్మాకం అంతరం భవాతి, మీకు ఆయనకి మధ్య అడ్డుగోడలాగా ఒకటి ఉంది. ఆ అడ్డుగోడ అడ్డుగోడ అని ఖచ్చితంగా తెలియటం లేదు. అది నీహారేణ మంచు పొగమంచులాగా పనిచేస్తోంది. ఆ పొగమంచు లాంటి ఈ అడ్డుగోడ ఉందో లేదో తెలియదు. ఉన్నదాన్ని పట్టుకోలేము, పట్టుకుని తోసేయలేము, ఏమీ చేయలేము అనే స్థాయిలో ఉండేటువంటి అడ్డుగోడ కమ్మేస్తోంది. కమ్మటం వలన జల్ప్యాహ అసుదృపహ ఉక్తశాసహ అని ఎక్కడెక్కడి లక్షణాలనో తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడి లక్షణాలు, ఏ లక్షణాలు అంటే ఈ ప్రాణాల కోసం పాకులాడటం, ప్రాణాలుండేటువంటి దేహం కోసం పాకులాడటం, ఈ దేహంలో ఉండేటువంటి భోగాలను అనుభవించటం కోసం వెంపరలాడటం, దానికోసం ఎన్ని పనులైనా సరే చేయటం, దానికోసమే పనులు చేయటం, పనులు మార్చుకోకపోవటం అనేటువంటి తీరులో నడుచుకుంటున్నారు. పాపం మీ తప్పు కాదు, ఆ మాయ తప్పు అని చెప్పిన వాక్యం తాలూకు స్వారస్యం మొత్తాన్ని ఈ శ్లోకంలోకి కుమ్మరించి మరీ ధ్రువుడు అంటున్నాడు. ఇంకొంచెం ఆ భావాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నాడు. ఈ శరీరంలో అనుభవించే భోగాలకు విలువే లేదు. శరీరంలో అనుభవించే భోగాలకే గనక విలువ ఉండేట్లయితే నరకంలో ఉండే భోగాలకు కూడా విలువ ఉండాలి. నరకంలో కూడా ఏమాత్రమైనా చిన్నపాటి భోగం ఉండొచ్చు కదా, ఆ భోగము విలువైందే అవ్వాలి. అది విలువ లేనిదైతే గనక ఈ శరీరంలో ఉండే భోగానికి కూడా విలువ లేదు అని ఒప్పుకోవాలి అని చక్కగా చెప్తున్నాడు. చెప్తూ అసలు ఈ మోక్షమేమిటి, ఇంకోటేంటి ఇంకోటేంటి, భోగమేమిటి, ఇవన్నీ కాదు. యా నిర్వృతి స్తనుభృతాన్ తవ పాద పద్మ ధ్యానాద్ భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వంతకాసు లులితాత్ పతతాం విమానాత్ అని అంటున్నాడు. ఓ పరమాత్మ, యా నిర్వృతి, పుట్టిన ప్రతి ప్రాణి ఏదో కష్టాలు పడుతున్నాను అని అనుకుంటాడు కదా ప్రాణి. మిగతా ప్రాణులు చెప్పలేకపోవచ్చు, మనిషి చెప్పుకోగలగచ్చు. మిగతా ప్రాణులు ఇవి కష్టాలు అని అనుకోలేకపోవచ్చు, మనుషులు అనుకోవచ్చు. ఇంతే తేడా. ఆ కష్టాల నుండి పూర్తి విముక్తి, ఆ కష్టాలన్నీ ఉపశమించటం అనేది కావాలి అని అది అందరికీ ఉంది. యా నిర్వృతి, ఆ నిర్వృతి ఎలా దొరుకుతుంది అంటే పరమాత్మ తత్వజ్ఞానం వలన, ఆ తత్వజ్ఞానం వలన మాయ పోతే, మాయ పోవటం వలన ఈ దేహంతో సంబంధం తొలగిపోతే అబో పరమానందం అనేది అందుతుంది, అందినప్పుడు పోతుంది అని చెప్తారు కదా. కాదు, స్వమహిమన్యపి బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్, నిర్వృతి అనేది లభించదు. నిర్వృతి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే తనుభృతాం, దేహాన్ని ధరించినటువంటి ఎవరికైనా సరే
తమ పాద పద్మ ధ్యానాత్, నీ పాద పద్మాలను ధ్యానించటం ద్వారా లభిస్తుంది. నీ పాద పద్మాలను ధ్యానించడం ద్వారా లభించేటువంటి ఈ ఉపశమనం తత్వజ్ఞానం ద్వారా కూడా లభించదు. తవ పాద పద్మ ధ్యానాత్, దానితో సమానంగా భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్, నీ భక్తుల తాలూకు కథలను వినటం ద్వారా కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. నీ కథల దాకా కూడా వెళ్ళక్కర్లేదు, నీ కథలు వినక్కర్లేదు, నిన్ను గురించి కూడా ఏం పెద్దగా మాట్లాడుకోక్కర్లేదు, వినక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నీ భక్తుల తాలూకు కథలను గురించి విన్నా, వాళ్ళ గురించి చర్చించుకున్నా సరే ఉపశమనం అనేది పూర్తిగా లభిస్తుంది. నీ భక్తుల తాలూకు కథలను వినటం ద్వారా వచ్చే ఉపశమనం ముందు తత్వజ్ఞానాన్ని కూడా పెద్దగా విలువలేదేమో అనిపిస్తోంది. యా నిర్వృతి తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాత్ భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్, సా ఆ నిర్వృతి ఆ ఉపశమనం బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్. స్వేమహిమ్ని ప్రతిష్ఠిత అని చెప్పబడేటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకున్నా సరే అంత నిర్వృతి రాదు. అంత నిర్వృతి కేవలం నీ పాదపద్మ ధ్యానంతోనూ, అలాగే భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ అని ధ్రువుడు అంటున్నాడు. అదెలాగయ్యా తత్వజ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడతావు, తత్వజ్ఞానాన్ని తక్కువ చేసి మిగతా వాటిని పెంచేస్తే ఉపనిషత్తులు వాటికి కోపం వస్తుంది కదా. ఎన్నో ఉపనిషద్వాక్యాలు తత్వజ్ఞానం వస్తేనే కష్టాలన్నిటి నుండి విముక్తి అని చెప్తూ వస్తున్నాయి కదా. నాణ్య పంథా విద్యతే అయనాయా అని చెప్తున్నాయి కదా. వాటిని ఎదుర్కొని ఎలా మాట్లాడుతున్నావు అంటే ధ్రువుడు అంటున్నాడు, కాదు, తత్వజ్ఞానం అనేది ఏం చేస్తోంది, మాయను పోగొడుతోంది, మాయను పోగొట్టి శరీర సంబంధాన్ని పోగొడుతోంది, శరీర సంబంధాన్ని ఊడదీసేసి పరిశుద్ధమైనటువంటి ఆత్మగా మార్చి జీవుణ్ణి ఆ పరమాత్మలో కలిపేసి అప్పుడు పరమానందాన్ని కలిగిస్తోంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ ప్రకారం పనిచేసుకుంటోంది. కానీ పరమాత్మ పాద పద్మాలను ధ్యానించటం లేదా పరమాత్మ తాలూకు భక్తుల యొక్క కథలను వినటం అనేవి దేహం ఇలాగే ఉంటూ ఉండగా, ఆ దేహానికి సంబంధించినటువంటి మాయ పనిచేస్తూనే ఉండగానే, మాయ తొలగిపోకుండానే, దేహ సంబంధం వీడిపోకుండానే ఆ స్థాయి తాలూకు ఉపశమనాన్ని అందిస్తోంది. మరి ఈ రెండిట్లో ఏది గొప్పది అని తెలుసుకోవాలి కదా. దేహం ఉన్నప్పుడే ఉపశమనాన్ని అందించేది పరమాత్మ పాద పద్మ ధ్యానం, దేహ సంబంధాన్ని ఊడబీకేది తత్వజ్ఞానం. ఈ రెండిట్లో పరమాత్మ పాద పద్మ ధ్యానమే నాకు గొప్పది, మమాత్ర భావైకరసం మనస్థితం అని ధ్రువుడు అంటున్నాడు. యా నిర్వృతి తనుభృతాం తవ పాద పద్మ ధ్యానాద్ భవజ్జన కథాశ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ అని. ఇలాంటి సందర్భంలో తత్వజ్ఞానం కంటే కూడా నీ పాదపద్మాలను ధ్యానించటమే చాలా గొప్పగా ఉంది అనుకునేటువంటి పరిస్థితుల్లో, తత్వజ్ఞానం ద్వారా వచ్చే ఉపశమనం కంటే కూడా నీ పాదపద్మాలను ధ్యానించడం ద్వారా చాలా గొప్ప ఉపశమనం కలుగుతుంది అని చెబుతుంటే, కింతు అంతకాసి లులితాత్ పతతాం విమానాత్, ఏవో స్వర్గాలున్నాయి అని ఆ స్వర్గాల్లో ఓ పెద్ద పెద్ద విమానాలు అంటే పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి అని, ఆ భవనాల్లోకి మనం గనక చేరగలిగితే అబ్బో చాలా భోగాలు ఉంటాయి అని, ఆ భోగాలను అనుభవిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు అని, కాలం తెలియదు అని అనుకోవటం ఎందుకు. ఎన్ని భోగాలున్నా, ఎన్ని స్వర్గంలో భోగాలున్నా, ఎన్ని విమానాలున్నా అవన్నీ కూడా అంతక అసి లులితాలే. అంతకుడు అంటే యముడో లేదా వాటిని ఆపేసేవాడో, ఆయన ఒక కత్తి లాంటి దాన్ని తీసుకొచ్చి, కాలం అనేటువంటి కత్తిని తీసుకొచ్చి దానితో ముక్కలు ముక్కలు చేసేస్తే అంతవరకు భోగాలనిస్తున్నటువంటి విమానాలు భోగాలు ఏవి మిగలవు. లలితాహ అవన్నీ ముక్కలు ముక్కలే ఎటో
పడిపోతాయి. అప్పుడు అంతవరకు విమానంలో ఉన్నాము లేకపోతే పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఆశ్రయం లేక పతతాం, ఆ లోకం నుంచి మళ్ళీ కిందలోకి కింద లోకాల్లోకి పడిపోతూనే ఉండాలి. ఒక లోకానికి చేరి ఆ లోకంలో భోగాలను అనుభవిస్తూ ఆ భోగకాలం తీరిపోయిన తర్వాత మళ్ళీ కిందకి పడిపోతూ ఉండాలి. పడిపోతే మళ్ళీ ఫ్రెష్గా ఆ భోగాల కోసమే ప్రయత్నం మొదలుపెట్టాలి. కొన్నాళ్ళు శ్రమ చేయగా చేయగా మళ్ళీ సమకూరుతుంది పుణ్యం, మళ్ళీ పైకి వెళ్ళాలి భోగాలు, మళ్ళీ కిందకి రావాలి అనే వాటి వల్ల ఏం ఉపయోగము? ఇలాంటి శాశ్వతం కానటువంటి ఫలితాలను అనుభవించటం వలన ఏమి ఉపయోగము? కోరుకోవటం వలన ఏమి ఉపయోగము? ఏ ఉపయోగము లేదు. నీ పాదపద్మాలను ధ్యానిస్తే అదే చాలు, నీ భక్తుల తాలూకు కథలను వింటే అదే చాలు అని ధ్రువుడు, యా నిర్వృతి స్తనుభృతాం తవ పాదపద్మ ధ్యానాద్ భవజ్జన కథా శ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వంతకాసి లులితాత్ పతతాం విమానాత్ అని ఈ శ్లోకంలో అంటున్నాడు. అయితే ఏం కావాలి నీకు? ఇంతకీ ఏం కావాలనుకుని ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే అంటున్నాడు, భక్తిం ముహుః ప్రవహతాం త్వయిమే ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానాం ఏనాంజసోల్బణమురువ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణకథామృత పానమత్తః అని. నాకు సజ్జన సాంగత్యాన్ని ఇవ్వు. ఆ సజ్జనులు ఎలాంటి వాళ్ళై ఉండాలి అంటే, భక్తిం ముహుః ప్రవహతాం తవ పాదపద్మే, నీ మీద నీ పాదపద్మాల మీద వాళ్ళకి భక్తి చాలా ఎక్కువగా ఉండాలి. భక్తిం ముహుః ప్రవహతాం, అది కూడా ఎలా ఉండాలి? ప్రవహతాం బాగా నిరంతరం వాళ్ళకి భక్తి తప్ప మరొకటి ఉండకూడదు. భక్తి అనేటువంటి భావం తప్ప వాళ్ళ మనసుల్లో ఇంకో భావం అనేది ఉండకూడదు. అలాంటి వాళ్లతో నాకు సాంగత్యాన్ని ఇవ్వు. భక్తిం ముహుః ప్రవహతాం త్వయి, మహతాం వాళ్ళు చాలా గొప్పవాళ్ళై ఉండాలి. అమలాశయానాం వాళ్ళ మనసుల్లో ఏ దోషాలు ఉండకుండా ఉండాలి. వాళ్ళ మనసుల్లో రాగద్వేషాలు కానీ కుట్రలు కక్షలు కార్పణ్యాలు ఇవి ఉండకూడదు. అమల ఆశయానాం అలాంటి వాళ్లతో మే ప్రసంగ భూయాత్, నాకు సంబంధం కలగాలి. నీ భక్తులై ఉండాలి, గొప్పవాళ్ళై ఉండాలి, వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉండాలి. అలాంటి వాళ్లతో నాకు సంబంధాన్ని ప్రసాదించు. అనంత ఓ ఆద్యంతాలు లేనటువంటి పరమాత్మ, నాకు ఈ మాత్రం ఇస్తే చాలు. భక్తిం ముహుః ప్రవహతాం త్వయిమే ప్రసంగో భూయాదనంత మహతామలాశయానాం, ఇంత ఇస్తే చాలంటున్నావు, దీంతో ఏం సాధిస్తావు అంటే, ఏనా దీంతో అంజసా వెంటనే సాధిస్తాను. ఎలా సాధిస్తావు, ఏం సాధిస్తావు అంటే, ఉల్బణం చాలా భరించలేనటువంటి ఉరు వ్యసనం చాలా పెద్ద కష్టం, ఈ సంసారం అనేటువంటి కష్టం, అదే భవాబ్ధిం సముద్రం లాంటి ఈ సంసారం, దీన్ని నేష్యే మొత్తం దాటిపోతాను. ఉరు వ్యసనం ఉల్బణం భవాబ్ధిం నేష్యే చాలా సులభంగా దాటిపోతాను. అంజసా ఏమి ఆయాసం లేకుండా వెంటనే దాటిపోతాను. ఎలా అంటే, భవద్గుణ కథామృత పానమత్త, నీ గుణాల తాలూకు కథ మాటలు, ఆ మాటలు అనేటువంటి అమృతాన్ని మాటలను వింటూ ఆ అమృతాన్ని పానం చేస్తూ మత్త పూర్తిగా మత్తెక్కి, కాలం ఎలా గడుస్తోంది, ఏమవుతోంది, ఈ దేహం పెరుగుతోందా తరుగుతోందా ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా, ఏ అంశాన్ని మనసులోకి రానివ్వకుండా ఆ సజ్జన సాంగత్యంలో కాలం గడిపేసి ఈ సంసార సాగరాన్ని నేను దాటేయగలుగుతాను అని ధ్రువుడు అంటున్నాడు. సజ్జన సాంగత్యాన్ని నాకు ప్రసాదిస్తే చాలు, మిగతావి నేను చూసుకుంటాను అని. భక్తిం ముహుః ప్రవహతాం త్వయిమే ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానాం ఏనాంజసోల్బణమురువ్యసనం భవాబ్ధిం నేష్యే
భవద్గుణ కథామృత పానమత్తః అని. ఏమయ్యా సజ్జన సాంగత్యంలో ఇంత సరుకుందా అంటే అంటున్నాడు, తే నస్మరంతి అతితరాం ప్రియమీషమర్త్యం ఏ చాన్వద సుత సుహృద్ గృహ విత్తదారాః ఏ త్వబ్జనాథ అబ్జనాభ భవదీయ పదారవింద సౌగంధ్య లుబ్ధ హృదయేషు కృత ప్రసంగాః అని. తే నస్మరంతి, నేను అడుగుతున్నాను కదా సజ్జన సాంగత్యం ఇవ్వు అని. ఆ సజ్జన సాంగత్యంలో ఉన్నవారు, సజ్జన సాంగత్యాన్ని పొందినటువంటి వాళ్ళు నస్మరంతి, ఏమీ గుర్తు చేసుకోలేరు, గుర్తు చేసుకోరు, చేసుకోలేరు. తే నస్మరంతి, దేన్ని గుర్తు చేసుకోలేరు ప్రధానంగా అంటే మర్త్యం, మరణించేటువంటి ఈ శరీరాన్ని వాళ్ళు పట్టించుకోలేరు, పట్టించుకోరు. మరణించేటువంటి ఈ శరీరాన్ని పట్టించుకోలేరు అని అంత గొప్పగా చెప్తున్నావు, ఏమి ఇందులో విశేషం అంటే అతితరాం ప్రియం, ఎవరికైనా సరే, ఎవరికైనా సరే ఈ దేహమే చాలా ఇష్టమైనది, దేహం మీదే ప్రీతి, ఈ దేహం కోసమే మొత్తం కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. అలాంటి దేహాన్ని కూడా పట్టించుకోరు. అతితరాం ప్రియం మర్త్యం నస్మరంతి. ఈశా, ఓ ఈశ్వరుడా, ఏ చ అను అదహ, దేహాన్నే పట్టించుకోలేకపోతే, పట్టించుకోకపోతే ఈ దేహం తరువాత దేహంతో సంబంధం ఉండేటట్లుగా వచ్చినవి చాలా ఉన్నాయి కదా, వాటిని పట్టించుకోరు అని చెప్పనక్కర్లేదు. ఏ చ అను అదహ, ఈ దేహంతో, ఈ దేహం ద్వారా వచ్చినవి ఏవే ఉండవచ్చు అంటే సుమారుగా లెక్క పెడితే సుత పిల్లలు, సుహృత్ స్నేహితులు, గృహ ఇల్లు ఆస్తి మొదలైనవి, విత్త ధనం చాలా ఇష్టమైంది, దారాహ ముఖ్యమైనటువంటి భార్య, వీటన్నిటినీ కూడా ఏమాత్రం పట్టించుకోరు. దేహాన్నే పట్టించుకోలేని వారు ఆ దేహంతో సంబంధం ఉండే, దేహం ద్వారా వచ్చేటువంటి వీటన్నిటినీ సుత సుహృద్ గృహ విత్త దారాహ అనే వాటిని పట్టించుకోరు అని వేరే చెప్పనక్కర్లేదు. అంత దేహం మై మరిచిపోయేంత, లేదా తన వారిని కూడా గుర్తించుకోలేనంత, గుర్తు ఉంచుకోలేనంత స్థాయిలో వీళ్ళకి మత్తు ఎలా ఎక్కింది అంటే, అబ్జనాభ ఓ పద్మనాభుడా, భవదీయ పదారవింద సౌగంధ్య లుబ్ధ హృదయేషు కృత ప్రసంగా, వీళ్ళు భవదీయ పదారవింద, నీ పాదపద్మం ఉంది కదా, ఆ పాదపద్మం తాలూకు సౌగంధ్యం మంచి వాసన, సౌగంధ్యం ఆ కీర్తి తాలూకు వాసన, దీని మీద సౌగంధ్య లుబ్ధ హృదయేషు పూర్తిగా మగ్నమైపోయిన, ఆ సౌగంధ్యమే కావాలి అనేటువంటి లోభంతో అత్యాశతో ఉండేటువంటి సజ్జనులతో సౌగంధ్య లుబ్ధ హృదయేషు కృత ప్రసంగా సాంగత్యాన్ని పొంది ఉన్నారు. ఆ పరమాత్మ తాలూకు పాదారవిందం మీదే నిరంతరం ధ్యాస ఉండేటువంటి వాడు దాని గురించే మాట్లాడతాడు, దాని గురించే ఆలోచిస్తాడు, దాని గురించే వెతుకులాడుతూ ఉంటాడు. వాడితో కలిసిన వాడు కూడా అలాంటి పనులే చేస్తాడు, అలాంటి పనులే చేస్తాడు. కాబట్టి ఈ భక్తుడు లేకపోతే భవదీయ పదారవింద సౌగంధ్య లుబ్ధ హృదయ అనే స్థాయిలో ఉన్నవాడు తాను అలాగే ఉంటూ తనతో కలిసిన వాణ్ణి కూడా అలాగే ఉంచుతాడు. వాళ్ళకి ఇద్దరికీ కూడా వేరే ఏమీ తెలియవు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఉంటే ఆ మహానుభావుడితో నన్ను కలుపు, అదొక్కటే నాకు చాలు అని ధ్రువుడు, తే నస్మరంతి అతితరాం ప్రియమీషమర్త్యం ఏ చాన్వద సుత సుహృద్ గృహ విత్తదారాః ఏ త్వబ్జనాభ భవదీయ పదారవింద సౌగంధ్య లుబ్ధ హృదయేషు కృత ప్రసంగాః అని ఈ శ్లోకంలో అంటున్నాడు. మాటలు చాలా బాగున్నాయి, అంత వాక్యాల ప్రకారం, వేదవాక్యాల ప్రకారమే మాట్లాడుతున్నావు, అన్నీ చక్కగా చెప్తున్నావు,
అసలు ఈ దేహం అంటే ఏమిటి, దేహం గుణపోపభోగయోగ్యం, శవం లాంటిది అని అంటున్నావు, అన్నీ చక్కగా చెప్తున్నావు, కానీ నీకు దేహాత్మాభిమానం పోయిందా లేదా అని తేల్చి చెప్పు. దేహాత్మాభిమానం నీకు పోయింది అంటే దాని మాట వేరు, పోలేదు అంటే ఎందుకు పోలేదు, నువ్వు ఇంకా దేహాత్మాభిమానాన్ని పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నావు అని పరమాత్మ అడుగుతాడు. అందుకని దానికి కూడా సమాధానం చెప్పుకుంటున్నాడు. దేహాత్మాభిమానం పోయేంత స్థాయిలో నాకు జ్ఞానం ఇంకా కలగలేదయ్యా, కలగలేదు కాబట్టి నాకు పోలేదు అని. దేహాత్మాభిమానం పోయేంత స్థాయిలో జ్ఞానం కలగకపోతే ఎంత స్థాయిలో కలిగింది, ఏం కలిగింది అది చెప్పు అంటే చెప్తున్నాడు, తిరియంగనగద్విజ సరీసృప దేవ దైత్యమర్త్యాదిభి పరిచితం సదసద్విశేషం రూపం స్థవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మి నయత్ర వాదః అని. సింపుల్గా చెప్పుకోవాలి అంటే నీ విరాట్ రూపం వరకు నాకు తెలిసింది, నీ విరాట్ స్వరూపం, విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహం దీని గురించి నాకు తెలిసింది, ఇంతవరకే నా జ్ఞానం పరిమితమైంది. ఈ విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహంలో ఏమున్నాయి అంటే, తిర్యక్ అంటే అడ్డంగా ఉండేటువంటి జంతువులు, నగ పర్వతాలు మొదలైనటువంటివి, ద్విజ పక్షులు మొదలైనవి, సరీసృప పాకేటువంటి పాములు మొదలైనటువంటివి, దేవ దేవతలు, దైత్య రాక్షసులు, మర్త్య అంటే మానవులు మరణించేటువంటి మానవులు, ఏతైహి పరిచితం వీళ్ళందరూ ఇందులో ఉన్నారు. వీళ్ళందరినీ కలిపితే నీ యొక్క విరాట్ స్వరూపం. ఇందులో సదసద్విశేషం, ఎన్నో విశేషాలున్నాయి అందులో. కళ్ళతో చూసేటువంటి సద్విశేషాలు కొన్ని ఉన్నాయి, కళ్ళతో చూడలేనటువంటి అసద్విశేషాలు కొన్ని ఉన్నాయి, కంటికి కనిపించే విశేషాలు కొన్ని ఉన్నాయి, కంటికి కనిపించని విశేషాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సదసద్విశేషం రూపం స్థవిష్టం, చాలా స్థూలంగా ఉండేటువంటి నీ యొక్క విరాట్ రూపం నాకు తెలిసింది. వాస్తవానికి ఈ రూపంలో ఉండేటువంటి ప్రతి వస్తువు పుట్టేటువంటిది, పుట్టే వస్తువుల యొక్క సమాహారమే ఈ రూపం, కానీ నువ్వు మాత్రం అజ, జన్మ లేనటువంటి వాడివి, నీకు జన్మ లేదు. జన్మ లేకపోయినా సరే జన్మ ఉన్నటువంటి ఈ శరీరాలన్నిటినీ కలిపి ఒక శరీరంగా చేసి ఆ శరీరాన్ని నువ్వు స్వీకరించావు అజ. తే మహదాద్యనేకం, ఈ విరాట్ రూపానికి మహత్తత్వము, అహంకారము, స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు అని ఎన్నెన్నో కారణాలున్నాయి కదా, మహదాదు అనేకం, అనేక కారణాలున్నాయి. అలాంటి అనేక కారణాలతో కలిసిన మాయతో మొదలుపెట్టి చివరి శరీరం వరకు ఉండేటువంటి ఎన్నెన్నో విశేషాలతో కలిసినటువంటి నీ విరాట్ రూపాన్ని నేను తెలుసుకోగలిగాను, అంతవరకు నాకు అందింది. నేను చేసుకున్నటువంటి సాధనకి నీ విరాట్ రూపం అనేది కష్టం మీద అందింది. రూపం స్థవిష్టమజతే మహదాద్యనేకం, కానీ నాతః పరం పరమ వేద్మి, ఈ విరాట్ రూపం కంటే పైన ఈశ్వర రూపం అంటే మాయనే అధీనంలో ఉంచుకుని మాయతో కలిసి జగత్ సృష్టిని ప్రారంభించినటువంటి ఈశ్వర రూపం, దాన్ని గురించి నాకు తెలియదు. పరమ ఈ విరాట్ రూపం కంటే కూడా అది పైది, గొప్పది, ఆ పరమ రూపం నాకు తెలియదు. ఓ పరమ, ఓ పరమాత్మ, అతః పరం రూపం, ఈ విరాట్ రూపం కంటే పైన ఉండే నీ యొక్క ఈశ్వర రూపం అది నాకు తెలియదు. నయత్రవాదః అంటే ఎక్కడైతే శబ్దాలు కూడా పనిచేయవో అలాంటి నీ శుద్ధ స్వరూపం అస్సలే తెలియదు. నీ విరాట్ రూపం, విరాట్ రూపం తర్వాత ఈశ్వర రూపం అంటే మాయతో కలిసినటువంటి రూపం, మాయతో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన రూపం అని మూడు మెట్లు ఉన్నాయి అనుకుంటే, ఆ మూడు మెట్లలో మొదటి మెట్టు మాత్రమే నాకు తెలుసు, విరాట్ రూపమే కనిపిస్తోంది, కానీ పైన ఉండేటువంటి ఈశ్వర రూపం కనిపించటం లేదు, ఆ పైన ఉండేటువంటి శుద్ధ రూపం మాటే లేదు.
కాబట్టి నాకు ఇంతవరకు తెలుసు, ఇక మీది తెలియదు. తెలియదు కాబట్టి నాకు ఆ దేహాత్మాభిమానం ఊడటానికి ఏ అవకాశము లేకుండా ఉంది. నాకింకా దేహాత్మాభిమానం ఉంది, ఈ శరీరంతోనే నేను మాట్లాడుతున్నాను, శరీరం కోసమే మాట్లాడుతున్నాను అని ధ్రువుడు తేల్చేశాడు. తిరియంగనగద్విజ సరీసృపదేవ దైత్యమర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషం రూపం స్థవిష్ఠమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మి నయత్ర వాదః అనే ఈ శ్లోకంలో. సరే, బాగానే ఉంది, నీకు తెలిసిందే ఉంది, నీకు తెలియని రూపమే లేదు అంటే పోలా. ఎంతోమంది మనుషులు ఉన్నారు మహామేధావులు, వాళ్ళకి ఏం తోస్తే అది ఉన్నట్టు, వాళ్ళకి తోసకపోతే అది లేనే లేనట్లు అన్నట్లే ఉంటారు. నువ్వు కూడా నీకేదో విరాట్ రూపం కనిపిస్తోందన్నావు కదా, ఆ విరాట్ రూపమే పరమాత్మ యొక్క చివరి రూపం, ఆ దాని తర్వాత లేనే లేదు అని చెప్పేస్తే పోతుంది కదా. పైన ఇంకా ఏదో ఈశ్వర రూపం ఉంది అని ఎందుకు అంటున్నావు, దాని తర్వాత పరిశుద్ధమైనటువంటి రూపం ఉంది అని ఎందుకు అంటున్నావు అంటే దానికి ధ్రువుడు చెప్తున్నాడు, నేను కళ్ళారా చూసినంత స్పష్టంగా చూడలేకపోతున్నాను కానీ ఈ విరాట్ రూపం కంటే పైన ఒక రూపం ఉంది అని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, లేదా నా ఊహకి ఆ రూపం అందుతోంది, అందువల్ల లేదు అని నేను చెప్పలేను. ఎలా అందుతోంది అంటే, కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహన్ శేతే పుమాన్ స్వదృగనంత సఖస్తదంకే ఎన్నాభిసింధురుహ కాంచన లోకపద్మ గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై అని. నీ విరాట్ రూపం ఇప్పుడే చెప్పినట్లుగా ఎన్నెన్నో శరీరాల ఎన్నెన్నో విశేషాల సమాహారం, ఇవన్నీ సరే పుట్టినవి, ఇందులో ఏది పుట్టనిది అనేది లేదు, ఏది శాశ్వతమైనది అనేది లేదు, ఇవన్నీ పుట్టినవే. పుట్టినవే అయితే గనక ఇవన్నీ ఎప్పుడో పుట్టి ఉండాలి, ఎప్పుడో ఇవన్నీ కూడా లయించిపోవాలి, పుట్టింది గిట్టక మానదు. అలాంటి పుట్టినవన్నీ కూడా ఏకకాలంలో లయించేటువంటి సమయాన్ని ప్రళయం అని అనుకుంటే, లేదా కల్పాంత అని అనుకుంటే, కల్పాంతే ఆ ప్రళయకాలంలో, ఏతదఖిలం నీ విరాట్ రూపంలో ఉండే మొత్తాన్ని, మొత్తాన్ని ఏమి, తిర్యంగ ద్విజ సరీసృప దేవ దైత్య మర్త్యాదిభి సదసద్విశేషం అని చెప్పినవన్నీ కూడా, చెప్పినవన్నిటినీ కూడా జఠరేణ గృహన్, ఎవరో ఒకరు వీటన్నిటినీ లయింపజేయాలి కదా, అంటే లయకాలంలో వీటన్నిటినీ ఎవరో ఒకళ్ళు కడుపులో దాచుకోవాలి కదా, ఆ దాచుకునేది ఎవరు అంటే నువ్వే అని తేలుతోంది. జఠరేణ గృహన్, మరి ఈ కడుపులో దాచుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదా కడుపులో దాచుకున్నటువంటి నువ్వేం చేస్తున్నావు అంటే, శేతే కొంతకాలం పాటు ఈ సృష్టిని రానివ్వకుండా, ఈ సృష్టి మళ్ళీ జరగకుండా, ఈ సృష్టిలో ఉండేటువంటి అంశాలన్నీ బయటికి రాకుండా కొంతకాలం పాటు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. శేతే పుమాన్, పరమపురుషుడమైనటువంటి నీవు నిద్రపోతున్నావు. దానికి అనంత సఖ, అనంతుడు అనే పేరుతో ఉండేటువంటి ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడికి స్నేహితుడిగా, ఆదిశేషుడికి చాలా కావలసినటువంటి వాడివిగా ఉండేటువంటి రూపంలో నీవు వీటన్నిటినీ కడుపులోకి తీసుకుని నిద్రపోతున్నావు. తదంకే ఆయన ఒడిలో హాయిగా నిద్రపోతున్నావు. నిద్రపోతున్నావు అంటే యోగ నిద్ర అనొచ్చు, లేదా నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు అనొచ్చు. నిద్రపోతున్నప్పుడు ఉన్నట్లుగా సృష్టిలో ఉండేటువంటి ఏ అంశమూ తెలియకుండా చేస్తున్నావు అనైనా అనొచ్చు, ఏ రకంగానైనా అనుకోవచ్చు. స్వదృక్, నువ్వు స్వప్రకాశ చైతన్యమూర్తివి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఎన్నాభిసింధురుహ కాంచన లోకపద్మ గర్భే ద్యుమాన్ భగవతే. మళ్ళీ సృష్టి ప్రారంభం కావాలి అంటే నీ నాభి అనేది, నీ బొడ్డు అనేది ఒక సింధువు, సముద్రమంత పెద్దది, సముద్రం పట్టేంత పెద్దది నీ బొడ్డు, ఆ బొడ్డులో సముద్రమంత నీరుంది,
అవ్యక్త జలం ఒకటి ఉంది. ఆ సింధురుహ, ఆ సముద్రంలో, ఆ నీటిలో ఒక తామర పువ్వు మొలిచింది. ఎలాంటి తామర పువ్వు అంటే కాంచనం, బంగారు రంగులో ఉండేటువంటి కాంచనమయమైనటువంటి తామర పువ్వు. ఆ కాంచన పద్మం, బంగారు రంగులో ఉండేటువంటి ఆ పద్మం ఒక లోకమున్నంత స్థాయిలో ఉంది. అంటే భూమి అనేది ఏమాత్రం ఉండాలో అంత స్థాయిలో, అంతకంటే పెద్ద లోకం స్థాయిలో ఈ పద్మం ఉంది. కాంచన లోక పద్మ గర్భే, ఆ పద్మం తాలూకు మధ్యలో ద్యుమాన్, చాలా తేజస్విగా ఉండేటువంటి బ్రహ్మగారిని నువ్వు పుట్టిస్తున్నావు. బ్రహ్మగారిని పుట్టించి మళ్ళీ సృష్టిని మొదలు పెడుతున్నావు. ప్రళయకాలంలో మొత్తం సృష్టిని మొత్తం నీ కడుపులో దాచుకుంటున్నావు. మళ్ళీ ఆ కడుపులో చిల్లే కదా బొడ్డు, అంటే ఆ బొడ్డులోంచే మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తున్నాను అనటానికి చిహ్నంగా అందులోంచి ఒక పద్మాన్ని, ఆ పద్మంలో బ్రహ్మగారిని సృష్టి చేసి అందులోంచి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తున్నావు. అంటే ప్రళయకాలంలో నీలోనే ఈ సృష్టి ఉంటోంది, మళ్ళీ సృష్టికాలంలో నీ నుండే సృష్టి ప్రారంభమవుతోంది. అంటే ఈ విరాట్ పురుష రూపం కంటే భిన్నంగా, దానికంటే పైన విరాట్ పురుష రూపానికి కావలసినటువంటి సరంజామాన్ని సప్లై చేసేటువంటి నీ రూపం తప్పనిసరిగా ఉండి తీరాలి. తప్పనిసరిగా ఈ రూపం ఉండాలి, ఉంటేనే అసలు విరాట్ రూపం అనేది కుదురుతుంది అని ధ్రువుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే విరాట్ పురుష రూపం కంటే భిన్నంగా ఈ ఈశ్వర రూపం ఉండాలో, అప్పుడు ఈ ఈశ్వర రూపం ఎప్పుడు చేస్తోంది, ఎలా చేస్తోంది, ఏ సహాయంతో చేస్తోంది అనేటువంటి ప్రశ్నలు ఎన్నెన్నో పుట్టుకొస్తాయి. పుట్టుకొస్తే మాయా సహకారంతోనే అని సులభంగా సమాధానం చెప్పుకోవాలి. అలా చెప్పుకోవలసి వస్తే మాయా సహకారంతో ఈ రూపం పనిచేసే మాట అయితే, మాయా సహకారం లేనటువంటి, మాయతో సంబంధం లేనటువంటి వాస్తవ రూపం కూడా ఒకటి ఉండి తీరాలి. ఆ వాస్తవ రూపమే స్వదృక్, స్వప్రకాశ చైతన్య స్వరూపం. కాబట్టి ఈశ్వర రూపం, దానిపైన స్వప్రకాశ చైతన్య రూపం, మాయతో సంబంధం లేనటువంటి రూపం, ఈ రెండు నీకు తప్పనిసరిగా ఉన్నాయి అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. అందువల్ల నాకు కనిపించిందే ఉంది, నాకు కనిపించింది లేదు అని అనటం లేదు. అందువల్ల భగవతే ఇలాంటి మూడు రూపాలను కలిగినటువంటి నీకు తస్మై, నీకు ప్రణతోస్మి, నేను వినయంగా నమస్కారం చేసుకుంటున్నాను అని ధ్రువుడు, కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహన్ శేతే పుమాన్ స్వదృగనంత సహస్తదంకే ఎన్నాభిసింధురుహ కాంచన లోకపద్మ గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై అని అంటున్నాడు. మాటలు ఆ పరమాత్మ ఇచ్చాడు, పరమాత్మ ఇచ్చాడు కదా అని మాటలు మాట్లాడితే ఆయన ముందే కొంచెం ఏమైనా తోక జాడిస్తే ఆయన మాటల్లో ఇంకా పెద్ద చమత్కారి. ఇలాంటి మాటల్ని మాట్లాడితే నువ్వు సరిగ్గా అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా, అర్థం చేసుకోకుండా ఎక్కడో శబ్దాలు కనిపిస్తుంటే వాటిని కాపీ చేసి మాట్లాడుతున్నావా అని అడుగుతాడు, పట్టేస్తాడు కూడాను. మాటల్ని తిప్పటంలో ఆయన్ని మించిన చమత్కారం ఇంకోటి ఉండడు. నువ్వు శేతే అని అంటే, శేతే అంటే నిద్రపోతున్నాడు అని అంటే, కల్పాంతకాలంలో, ప్రళయకాలంలో అనంతుడు లేదా ఆదిశేషుడు అనేటువంటి పడగ మీద, ఆయన పక్క మీద ఈయన నిద్రపోతున్నాడు అని అంటే, నిద్రపోతున్నాడు అనేది ఇటు పరమాత్మలోనూ ఉంది, జీవుల్లోనూ ఉంది. జీవుడు రోజువారీ నిద్రపోతాడు పాపం, పరమాత్మ ఎప్పుడో చివరిలో కల్పాంతంలో నిద్రపోతాడు. అంతే తప్ప ఇద్దరికీ నిద్ర సమానం కదా, మరి జీవుడికి పరమాత్మకు తేడా ఏముంటుంది? అలాంటి తేడా లేని సందర్భంలో ఇద్దరూ నిద్రపోయే మాటే అయితే, ఇద్దరూ కలలుకనే మాటే అయితే, ఇద్దరూ విశ్రాంతికి వెళ్ళవలసిన అవసరమే ఉండే మాటే అయితే, పరమాత్మను పట్టుకోవటము ఎందుకు, జీవాత్మని నేను తక్కువ అనుకోవడము ఎందుకు
అని గట్టిగా అడిగేస్తాడు. అసలు ఆయనతో అలా అడిగించుకునే ప్రసక్తే తెచ్చుకోకూడదు అని జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి భేదాలని, వ్యవహార దశలో వాళ్ళిద్దరికీ ఉండేటువంటి భేదాలని చాలా అందమైన పై శ్లోకంలో ధ్రువుడు అంటున్నాడు. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్థ ఆదిపురుషో భగవాం స్త్రియధీశః యద్బుద్ధ్యవస్థితి మఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిముఖో వ్యతిరిక్త ఆస్సే అని. నీకు జీవుడికి చాలా తేడాలున్నాయ్యా, శేతే అని ఏదో అన్నాను, ఏదో అనాలి కాబట్టి అన్నాను, అది పదం మాత్రమే. నీకు జీవుడికి చాలా తేడాలున్నాయి. త్వం, నీవు నిత్యముక్తః, నిత్యము ఈ సంసారంతో సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి వాడివి, నిత్యముక్తః. మరి జీవుడో నీవు అనుగ్రహిస్తే, నిన్ను తెలుసుకుంటే ముక్తః, ఎలాగోలాగా ముక్తిని పొందాలి. మీ ఇద్దరికీ ఈ తేడా ఉంది, నిత్యముక్తః. త్వం పరిశుద్ధః, ఏ సంబంధము లేనటువంటి స్వదృక్ అని చెప్పినటువంటి చైతన్య స్వరూపానివి. మరి జీవుడు అంటే మాయతో, అవిద్యతో తనను తాను కలిపేసుకున్నాడు, ఎన్నో మాలిన్యాలను తనకు తానే కలిపేసుకున్నాడు, కాబట్టి పరిశుద్ధుడు కాడు. త్వం విబుద్ధః, నీవు జ్ఞానస్వరూపానివి. జీవుడు తాను అలా ఉండటానికే ఒప్పుకోవట్లేదు, జీవుడు అజ్ఞుడుగా ఉండటానికే ఒప్పుకుంటున్నాడు. నీవేమో జ్ఞానివి కాదు, జ్ఞానస్వరూపుడివి, అతనేమో అజ్ఞుడు. త్వం ఆత్మ, నీవేమో ఆత్మ వ్యాపకుడిగా ఉండేటువంటి వాడివి, మొత్తం అన్ని చోట్ల ఉండేటువంటి వాడివి. మరి జీవుడు అతను తనను తాను శరీరంలో, ఒక శరీరంలో రెస్ట్రిక్ట్ చేసేసుకున్నాడు, తనను తాను శరీరంలో బంధించేసుకున్నాడు, తన వ్యాపకత్వాన్ని తానే వదిలిపెట్టుకున్నాడు. త్వం కూటస్థః, నువ్వు ఏ రకమైనటువంటి వికారము లేనివాడివి. కూటస్థః అంటే బంగారం లాంటి లోహాలను కొట్టేటప్పుడు కింద ఆధారంగా ఒక ఉక్కు దిమ్మని పెట్టుకుంటారు, ఆ ఉక్కు దిమ్మకి కూటం అని పేరు. ఆ ఉక్కు దిమ్మ మీద బంగారాన్ని పెట్టి కొడుతూ ఉంటే బంగారం మార్పులు చెందుతూ ఉంటుంది, బంగారం రకరకాలుగా వంగిపోతూ ఉంటుంది. కానీ ఎన్ని దెబ్బలు కొట్టినా సరే కింద ఉండేటువంటి ఉక్కు దిమ్మ మాత్రం మారదు. ఉక్కు దిమ్మ మారితే అంతే సంగతులు అవుతుంది, బంగారానికి సరైన ఆకారం రాదు. అలా ఏ రకమైనటువంటి ఆ ఉక్కు దిమ్మలాగా ఏ వికారము లేకుండా ఉండేటువంటి వాడివి కూటస్థ నీవు. జీవుడు వికారాలు అనే అంశం మీద చర్చ పెట్టుకోకపోవటమే మంచిది. ఎన్ని రకాల వికారాలు ఉండాలో అన్ని రకాల వికారాలు జీవుల్లో ఉన్నాయి. త్వం ఆది పురుషః, నీవు ఈ సృష్టి మొత్తానికి కారణంగా ఉండేటువంటి పురుషుడివి. జీవుడు ఆదిమాన్, ఒక శరీరం, ఆ శరీరం పుట్టటం, పుట్టడంతో నేను పుట్టాను అని అనుకోవటం, పుట్టాను అనుకోవటానికి ప్రతిగా ప్రతి సంవత్సరము పుట్టినరోజులు చేసుకుంటూ పోతూ ఉండటం లాంటి పనుల్లో నిమగ్నమై ఉన్నవాడు. త్వం ఆది పురుషః సహా ఆదిమాన్. త్వం భగవాన్, నీకు అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. జీవుడికి ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చినా సరే ఇంకా ఏదో ఐశ్వర్యం కావాలి అనే తపనే ఉంటుంది. ఐశ్వర్యం కావాలి అనే తపన లేదు అనుకుంటే ఉంటుంది. జీవుడేమో లేదు అనుకునేవాడు, నీవేమో అన్నీ ఉన్నాయి అనుకునేవాడివి భగవాన్. త్వం త్రియధీశః, నువ్వు సత్వ రజస్తమో గుణాలను మూడిటిని కూడా అణగదొక్కి వాటికి నాయకుడిగా ఉన్నావు. మా జీవుడు మాత్రం చాలా గొప్పవాడు, ఆ మూడు గుణాలు ఏం చెప్తే అవి వినేస్తాడు, వాటికి అధీనంలో ఉంటాడు. నువ్వేమో వాటిని అధీనంలో ఉంచుకున్నావు, జీవుడేమో వాటికి అధీనంలో ఉంటున్నాడు. త్వం బుద్ధ్యవస్థితిం అఖండితయా స్వదృష్ట్యా ద్రష్ట, నువ్వు పురుషుడివి కదా, అన్ని శరీరాలలోనూ ఉండేవాడివి కదా,
లేదా గుహాశయ అని నీకు పేరు కదా. ప్రతి శరీరంలో ఉండేటువంటి హృదయ గుహలోనూ నువ్వు ఉంటావు, అంతర్యామిగా ఉంటావు అని పేరు కదా. అంతర్యామిగా ఆయా హృదయాల్లో ఉంటూ ఆ హృదయాలలో ఉండేటువంటి బుద్ధి ఏ రకంగా మారుతోంది, ఏ రకంగా మార్పులను తెచ్చుకుంటోంది అని బుద్ధ్యవస్థితిం, బుద్ధి తాలూకు దశల్ని, ఆ మార్పులని అఖండితయా స్వదృష్ట్యా ద్రష్ట. నీ యొక్క అఖండిత దృష్టి అంటే శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి వ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపంతో ద్రష్ట, చూస్తూ ఉంటావు. జీవుడు అలా ఉండడు. బుద్ధ్యా ద్రష్ట, బుద్ధి ఎలా మారితే తన జ్ఞానం అలా మారింది అని అనుకుంటాడు. బుద్ధి ఎలా మార్పును పొందితే ఆ మార్పును నేనే పొందాను అని అనుకుంటాడు. నేనే ఆలోచించాను, నేనే నిర్ణయించుకున్నాను అని అంటాడు. అంతే తప్ప దాన్ని ఒక సాక్షిగా చూడలేడు. బుద్ధ్యవస్థితిం అఖండితయా స్వదృష్ట్యా ద్రష్ట. నువ్వు జీవుడు అలాంటి వాడు కాడు. కాబట్టి కేవలం స్థితౌ, ఏదో ఈ జగత్ తాలూకు స్థితికి ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని కనిపిస్తూ ఉంటావే కానీ నీ వాస్తవ రూపం ఇది కానే కాదు. అధిమఖః, ఈ జగత్తు తాలూకు స్థితికి ప్రధానమైనటువంటి యజ్ఞేశ్వర రూపాన్ని నువ్వు ధరించి ఉంటావు కానీ అది కేవలం ఈ వ్యవహారానికి పనికొచ్చే రూపం మాత్రమే, అది వాస్తవ రూపం కాదు. నువ్వు వ్యతిరిక్త, జీవుడి కంటే, జీవుడు ఇప్పుడు కలిగి ఉన్న లక్షణాల కంటే భిన్నమైన లక్షణాలు కలిగి భిన్నంగా ఉండేటువంటి వాడివి. ఇలాంటి వాడివి ఆస్సే. నువ్వు మూడు కాలాల్లోనూ ఉంటూనే ఉన్నావు. నీవు శాశ్వతంగా ఉంటూ ఉన్నావు, శాశ్వతంగా ఈ లక్షణాలతో ఉంటున్నావు. ఇందులో ఏ లక్షణము జీవుడికి సరిగ్గా అంటటం లేదు. కాబట్టి జీవుడు వేరు, నీవు వేరు. ఈ దశలో జీవుడు వేరు, నీవు వేరు. కాబట్టి శేతే అనే పదాన్ని మాత్రమే పట్టుకుని జీవుడి తాలూకు అవస్థలని నీ మీద రుద్దకూడదు అని ధ్రువుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా కూటస్థ ఆదిపురుషో భగవాం స్త్రియధీశః యద్బుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టాస్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే అనే ఈ శ్లోకంలో నీ గురించి చెప్తూ ఉంటే ఆగటం లేదు. యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్వ్యాత్ తద్ బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యమానందమాత్రమవికారమహం ప్రపద్యే అని నీ గురించి ఇంకా 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 చెప్పాలనే అనిపిస్తోందయ్యా అని చెప్తున్నాడు. విరుద్ధగతయ, ఎన్నెన్నో విరోధాలు వాటి మధ్య ఉంటాయి. విరుద్ధగతయ, అలాంటి విద్యాదయ, విద్య జ్ఞానము మొదలైనటువంటివి, ఎన్నెన్నో వివిధ శక్తయ, ఎన్నెన్నో శక్తులు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటాయి. అలాంటి ఎన్నెన్నో శక్తులు అనిశం త్వయి పతంతి, నీలో ఎప్పుడూ ఉద్భవిస్తూనే ఉంటాయి. నీవేమో శుద్ధ చైతన్య స్వభావుడివి అని ఒకవైపు చెప్పుకుంటూ ఉంటాము, మరొక వైపు నీదే విరాట్ రూపం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకవైపు నీకేమీ జన్మ లేదు అని చెప్పుకుంటూ ఉంటాము, మరొక వైపు ఏదో ఒక జన్మలో ఏదో ఒక అవతారంలో నువ్వు దిగావు అని చెప్పుకోవాల్సి వస్తుంది. విరుద్ధంగా ఉండేటువంటి శక్తులు ఎన్నెన్నో నీలో ఉన్నాయి. విరుద్ధంగా కనిపించేటువంటి ఎన్నెన్నో జ్ఞానము మొదలైనటువంటి శక్తులు నీలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆనుపూర్వ్యాత్, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. పతంతి, అలాంటి తద్ బ్రహ్మ, అలాంటి బ్రహ్మస్వరూపమైనటువంటి విశ్వభవం, ఈ ప్రపంచానికే కారణమైనటువంటి ఏకం, ఏ రకమైన భేదము లేనటువంటి అనంతం, ఆద్యంతాలు లేనటువంటి ఆద్యం, అన్నిటికీ కారణమైనటువంటి ఆనందమాత్రం,
కేవలం ఆనందస్వరూపంగా ఉండేటువంటి అవికారం వికారాలు లేని కూటస్థమైనటువంటి నిన్ను అహం ప్రపద్యే, నేను సేవిస్తున్నాను, నేను నిన్ను చేరుతున్నాను అని ధ్రువుడు అంటున్నాడు. నీ గురించి ఇంకా చాలా 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 చెప్పాలింది అనేటువంటి భావంతో. యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశంపతంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం ఆనందమాత్రం అవికారమహం ప్రపద్యే అని. సరే, నువ్వు మరీ చిన్నపిల్లాడిలా ఉన్నావు, శ్రీహరి కనిపించాడు, అందులోనూ నాలుగు భుజాలతో కనిపించాడు. నాలుగు భుజాలతో కనిపించాడు అంటే ఏకకాలంలో నువ్వు అడిగినవి నాలుగిటిని ఇవ్వగలడు అలాంటి రూపంలో నీకు కనిపించాడు. కనిపిస్తే ఆయన్ని ఏమన్నా కోరుకోవాలి, కోరుకోకుండా నువ్వు విరాట్ రూపానివి, ఈశ్వర రూపం నాకు తెలియదు, దానిపైన ఇంకో శుద్ధ రూపం ఉంది అది నాకు తెలియదు, దాని లక్షణాలు ఇవి, దీని లక్షణాలు ఇవి, జీవుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి భేదాలు ఇవి అని ఇవన్నీ చెప్తూ కూర్చుంటావేమిటి అంటే, నేను చిన్నపిల్లాడినే కానీ తెలివి తక్కువ వాణ్ణి కాదు అని పై శ్లోకంలో అంటున్నాడు. సత్యాశిషోహి భగవంస్తవ పాదపద్మం ఆశీస్తథానుభజత పురుషార్థమూర్తే అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకం అనుగ్రహ కాతరోస్మాన్ అని. ఏమయ్యా, ఏంటి పరమాత్మను ఏం వరం కోరుకోలేదు అని మీరందరూ అడుగుతున్నారు, అడగటం ఎందుకు, ఆయన్ని అడగాల్సిన అవసరం ఏముంది? సత్యాశిషోహి భగవం స్తవ పాదపద్మం, భగవన్ ఓ పరమాత్మ తవ నీ యొక్క పాదపద్మం, పాదపద్మము ఆశిష సత్య, ఏ కోరిక కోరుకున్నా సరే దాన్ని ఖచ్చితంగా తీర్చేటువంటిది, ఏ కోరికకైనా సరే నీ పాదపద్మం తీర్చగలిగిన శక్తి కలిగి ఉన్నది. సత్య, నీ పాదపద్మాన్ని ఏ కోరిక కోరుకున్నా సరే సత్య ఆశీహి ఆ కోరిక తీరుతుంది. ఇలాంటి పాదపద్మం నీది, ఎందుకంటే అనుభజత పురుషార్థమూర్తే, ఎవరైనా నిన్ను గనక సేవించే మాటైతే ఆ సేవించే వాళ్ళకి పురుషార్థాలను ఇవ్వగలగటం అని కాదు, ఆ సేవించేవారి పురుషార్థాలనే నీ శరీరంగా స్వీకరించి నీవు సిద్ధంగా ఉన్నావు. పురుషార్థం అంటే నువ్వే, నీ ద్వారా పురుషార్థం కాదు, నీవే పురుషార్థానివి. పురుషార్థమూర్తే తవ పాదపద్మం సత్యా ఆశీహి, ఎవరి కోరికలనైనా సరే తీర్చగలిగినటువంటి పాదపద్మం. ఇలా అయినా సరే, అప్యేవం ఇలా ఉన్నా సరే, ఆర్య శ్రేష్ఠుడమైనటువంటి ఓ పరమాత్మ భగవాన్ నీవు పరిపాతి దీనాన్, నీవే దీనుల్ని పరిపాలిస్తూ ఉంటావు, దీనుల్ని రక్షిస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వు అనుగ్రహ కాతరః, నేను వెళ్ళటం లేట్ అయితే, నేను వెళ్ళటం గనక కొంచెం ఆలస్యమైతే వాడేమైనా ఇబ్బంది పడిపోతాడేమో అని ప్రతి భక్తుడి విషయంలోనూ నిరంతరం తపన పడిపోతూ ఉంటావు. నేను అనుగ్రహించటం ఆలస్యం అవుతుందేమో, అతను ఇంకొంచెం ఎక్కువ కాలం కష్టపడవలసి వస్తుందేమో అనే భయంతోనే నువ్వు నిరంతరం ఉంటావు. వేరే ఏ భయమూ లేదు, కానీ నేను అనుగ్రహించడంలో ఏమైనా చిన్న ఆలస్యం జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటావు. అనుగ్రహ కాతరహ, అనుగ్రహించడంలో చాలా పిరికివాళ్ళలాగా ఉంటావు. ఎందుకు ఆలస్యం చేయడం ఎందుకు, ఏదో పరిపాకం ఏదో సంవత్సరానికి వస్తుంది అని అనుకోవటం ఎందుకు, కొంచెం ముందే వెళితే సరిపోలా అని ముందే వెళ్ళిపోయే టైప్ నువ్వు. అలాంటి వాడివి దీనాన్ అస్మాన్ పరిపాతి, దీనులైనటువంటి మాలాంటి వాళ్ళని రక్షిస్తావు, తప్పనిసరిగా రక్షిస్తావు. ఎంత తప్పనిసరిగా రక్షిస్తావు అంటే వాశ్రేవ వత్సకం, వాశ్ర అంటే అప్పుడే ఈనినటువంటి ఆవు, ఆ ఆవు తన దూడని అప్పుడే పుట్టినటువంటి దూడని ఎంత కష్టపడి రక్షిస్తుంది, దాని చుట్టూ తిరుగుతుంది, ఒకవైపు అది నాలుగు కాళ్ళ మీద లేచి నుంచుంటోందా లేదా
అని చూసుకుంటుంది. ఆ క్షణాన ఆ దూడ నాలుకాళ్ళ మీద లేచి నుంచుంటేనే ఆ దూడ నుంచోగలిగినట్టు, లేకపోతే చాలా ఇబ్బంది అని దానికి తెలుసు. ఒకవైపు దాన్ని నాలుకాళ్ళ మీద నుంచోబెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, ఇంకోవైపు దానికి నాకి బలం చేకూర్చాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇంకోవైపు ఈ ప్రసవం గనక అడవిలో జరిగే మాట అయితే చుట్టూ తేడళ్ళు, నక్కలు, పులులు, సింహాలు, ఇవన్నీ క్రూర మృగాలు ఈ దూడను తినేయాలి అని తహతహలాడుతూ ఉంటే, ఆ తహతహలాడేటువంటి జంతువుల నుంచి ఈ దూడను సంరక్షించాలి అని దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తనకున్న బలాన్ని, శక్తిని అన్నిటినీ వినియోగించి కాపాడుతుంది. అలా నీవు నీకుండేటువంటి శక్తులను అన్నిటినీ మాలాంటి వాళ్ళకి ఇవ్వటానికే నిరంతరం తపన పడిపోతూ ఉంటావు. కాబట్టి నువ్వు తపన పడుతూ ఉండగా నిన్ను అడగలేదు అనే మాట ఎందుకు వస్తుంది? అసలు అడగటం ఎందుకు? అడగకపోయినా నువ్వే పూనుకుని తీర్చేస్తావు కదా అని ధ్రువుడు, సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మం ఆశీస్తథానుభజత పురుషార్థమూర్తే అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకం అనుగ్రహ కాతరోస్మాన్ అనే ఈ శ్లోకంలో చెప్పి తన 12 శ్లోకాల స్తుతిని పూర్తి చేసి ఊరుకున్నాడు. ధ్రువుడు ఇలా ఊరుకున్న తర్వాత ఏమైంది అని మైత్రేయ ఉవాచ, అథాభిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమత భృత్యానురక్తో భగవాన్ ప్రతినందేదమబ్రవీత్. అథ ఇలా స్తుతి చేసిన తర్వాత, స్తుతి చేసి ఊరుకున్న తర్వాత అభిష్టుత ఆ స్తుతులను అందుకున్నటువంటి భగవాన్ ఆ పరమాత్మ ఏవం ఈ రకంగా ధ్రువుడు స్తుతి చేస్తాడు అని పాపం ఆయన కూడా ఊహించలేదో ఏమో, ఈ రకంగా స్తుతి చేసేసరికి చాలా సంతోషపడ్డాడు. సత్సంకల్పేన ధీమత, ఇతని సంకల్పము చాలా చక్కగా ఉంది, ఇతని బుద్ధి చక్కగా పనిచేస్తోంది, అవ్వటానికి పిల్లవాడే అయినా ఇచ్చింది చాలా పెద్ద విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని ఇతను అబ్జర్వ్ చేసుకోగలిగాడు, చేసుకుని ఆ విజ్ఞానాన్ని అందుకుని కూడా సంకల్పాలను మంచిగా ఉంచుకోగలిగాడు అని చాలా సంతోషించాడు. భృత్యానురక్త, సహజంగానే ఎవరైనా తపస్సు చేస్తే ఇష్టపడేటువంటి ఆ పరమాత్మ ఇతను యోగ్యంగా కూడా ఉండేసరికి భగవాన్ ఆ శ్రీహరి ప్రతినంద్య చాలా సంతోషపడి ఇదం అబ్రవీత్ ఇలా అన్నాడు. ఎలా అన్నాడు శ్రీ భగవానువాచ, వేదాహంతే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ ప్రయచ్ఛామి భద్రంతే దురాపమపి సువ్రత అని. నువ్వు 12 శ్లోకాల్లో మాట్లాడావు కానీ నాకు ఇది కావాలి అని అడగలేదు. చివరి శ్లోకంలో పైగా ఏమన్నావు, నేనేం అడగాలి, నేను ఎందుకు అడగాలి, అన్నీ నీకే తెలుసు, ఏమైనా ఇవ్వగలిగిన వాడివి అని కూడా అన్నావు. సో వేదాహంతే వ్యవసితం, నీకేం కావాలి అని నాకు తెలుసు. హృది, నువ్వు హృదయంలో ఏమనుకున్నావు అని నాకు తెలుసు. రాజన్య బాలక, నువ్వు క్షత్రియుల పిల్లవాడివి, అందువల్ల కొంచెం తీవ్ర స్వభావం నీకుంది, అవమానం జరిగింది, అవమానంలో ఏంటి కొంచెం పై స్థాయి నుంచి కిందకి తోసేశారు, కాబట్టి తోసేయలేని స్థానానికి వెళ్ళాలి అని నీకుంది. రాజన్య బాలక, తత్ ప్రయచ్ఛామి, నువ్వు అనుకున్నది నేను ఇస్తాను. భద్రంతే, ఇస్తాను అంటే నీ ఇబ్బందులు నువ్వు పడు, నీ పాటలు నువ్వు పడు అని ఏమీ అనను, నీకు మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్నది ప్రతిదీ నీకు మంచి జరుగుతుందో జరగదో నాకు తెలియదు, కానీ నేను నీకు ఇస్తున్నాను కదా, ఇస్తున్నందుకు నీకు మంచి జరిగి తీరుతుంది. తత్ ప్రయచ్ఛామి భద్రంతే, వాస్తవానికి దురాపం ఇది ఏమి సులభంగా ఇవ్వదగింది కాదు, నువ్వు కోరింది నేను సులభంగా ఇవ్వగలిగింది కాదు, కానీ దురాపమపి సువ్రత, నువ్వు నియమాలతో నిష్ఠగా నా గురించి తపస్సు చేశావు కాబట్టి తత్ ప్రయచ్ఛామి, నువ్వు కోరుకుంది నీకు ఇచ్చేస్తాను. వేదాహంతే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ ప్రయచ్ఛామి భద్రంతే దురాపమపి సువ్రత. నాణ్యైరధిష్ఠితం భద్ర యద్ భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహర్క్ష తారాణాం జ్యోతిషాం చక్రమాహితం. నువ్వు అడిగింది శాశ్వతమైన అందరికంటే పై స్థాయిలో ఉండేటువంటి పదవి, అందులోనూ
ఇంతవరకు ఎవరూ అలాంటి స్థాయికి చేరుకుని ఉండకూడదు అని కూడా కండిషన్ పెట్టుకున్నావు. నా అన్యైరధిష్ఠితం, ఇంకోళ్ళెవరూ ఇంతవరకు చేరుకోలేదు ఆ పదవిని, అలాంటి పదవి. భద్రా, చాలా గొప్ప కోరిక, అందరికంటే పై ఎత్తున ఉండాలి అనేది కూడా మామూలు దశలో చాలా పెద్ద కోరిక, అందరికీ ఉండగలిగిన కోరిక కూడా కాదు. దాన్ని నేను నీకు ఇస్తాను. యత్ భ్రాజిష్ణు, చాలా ప్రకాశవంతంగా ఉండేటువంటి ధ్రువస్థానం అనేటువంటి స్థానాన్ని నీకు ఇస్తాను. ధ్రువక్షితి, ధ్రువస్థానం అంటే శాశ్వతమైనటువంటి స్థానం, కింద ఆ ధ్రువమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవన్నీ కూడా పోతూ వస్తూ ఉన్నా సరే, అవి మారుతూ ఉన్నా సరే, అది మాత్రం మారదు అనే స్థాయిలో ఉండేటువంటి స్థానాన్ని నేను నీకు ఇస్తాను. ధ్రువక్షితి యత్ర గ్రహ రిక్ష తారాణాం, ఆ ధ్రువ స్థానాన్ని కేంద్రంగా చేసుకుని గ్రహాలు రిక్షాలు అంటే పై స్థాయి నక్షత్రాలు, తారాలు, తారకలు అంటే చిన్న చిన్న నక్షత్రాలు మనకు కనిపించినటువంటివి, అవన్నీ కూడా జ్యోతిషాం వెలిగేటువంటి ప్రతి వస్తువు కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. చక్రం ఆహితం, వీటి తాలూకు చక్రం మొత్తం దాన్నే కేంద్ర బిందువుగా చేసుకుని తిరుగుతూ ఉండాలి. అలాంటి స్థానాన్ని నేను నీకు ఇస్తున్నాను. నాణ్యై రధిష్ఠితం భద్ర యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహర్క్ష తారాణాం జ్యోతిషాం చక్రమాహితం అని పరమాత్మే వరమిచ్చాడు. ఇచ్చి ఆ పదవి ఆ స్థానం గురించి ఏదో అందరికంటే పైన ఉండాలి అని నువ్వు అనుకున్నావు కానీ నీకు కూడా సరిగ్గా తెలియదు. మేఢ్యాం గోచక్రవత్ స్థాస్ను పరస్తాత్ కల్పవాసినాం ధర్మోగ్ని కశ్యప శుక్రో మునయో ఏ వనౌకస చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్ సతారకాః అనేటువంటి స్థానం అది. గానుగా, పాతకాలం గానుగ తెలుసు ఉంటుంది అందరికీ. ఆ గానుగలో ఒక దూలం లాంటిది మధ్యలో పెడతారు. ఆ దూలం కింద రుబ్బటానికి వీలుగా కొంత ఏర్పాట్లు చేసి పెడతారు. దాన్ని తిప్పటానికి ఎడ్లు మొదలైనటువంటి వాటిని ఏర్పాటు చేస్తారు. గానుగెద్దు అని ఆ ఎద్దుకు పేరు కూడా. ఆ ఎద్దుని దానికి కడతారు. కడితే అది తిరుగుతూ ఉంటుంది. ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఎద్దు తిరుగుతూ ఉంటుంది కానీ ఈ చెక్క మాత్రం, ఈ మొద్దు మాత్రం ఉన్న స్థానంలోనే ఉంటుంది. అక్కడేదో గుండ్రంగా తిరుగుతుంది, గుండ్రంగా తిరిగేట్టు పెట్టచ్చు, గుండ్రంగా తిరగకుండా కూడా పెట్టచ్చు, ఇంకో రకంగా కూడా పెట్టచ్చు. ఈ ఎద్దు మాత్రం తిరుగుతూనే ఉండాలి. ఎద్దు తర్వాత ఎద్దు, ఒక ఎద్దు అలసిపోతే ఇంకొక ఎద్దు, ఆ ఎద్దు అలసిపోతే ఇంకొక ఎద్దు అని ఎడ్లను కూడా మార్చవలసి వస్తుంది. కానీ ఆ మధ్యలో పెట్టినటువంటి దూలం మాత్రం అలాగే ఉంటుంది. ఆ దూలానికి మేఢి అని పేరు. అలాంటి మేఢి లాంటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను. మేఢ్యాం గోచక్రవత్, నువ్వేమో ఆ మేఢిలాగా ఉంటావు, మిగతా గ్రహాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా మారిపోయే తిరుగుతూ ఉండేటువంటి ఎడ్లలాగా ఉంటాయి. గోచక్రవత్ స్థాస్ను, నువ్వేమో స్థిరంగా ఉంటావు. పరస్తాత్ కల్పవాసిన, మధ్య మధ్యలో అవాంతర ప్రళయాలు ఎన్నొచ్చినా సరే కింద ఉండేటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలైనా సరే ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి లేదా డిలీట్ అయిపోతూ ఉంటాయి, కానీ నువ్వు మాత్రం కదలకుండా అలాగే ఉంటావు అనే పదవిని ఇస్తున్నాను. మేఢ్యాం గోచక్రవత్ స్థాస్ను పరస్తాత్ కల్పవాసిన, నీ కింద ఎవరెవరు తిరుగుతారు అంటే ధర్మ అనే పేరుతో ఒక నక్షత్రం, అగ్ని అనే పేరుతో ఇంకొక నక్షత్రం, కశ్యప అంటే సూర్యుడు అవటానికి అవకాశం ఉంది, శుక్ర శుక్రుడు, మునయో ఏ వనౌకస, ఎంతో కాలం పాటు అడవిలో ఉండి తపస్సు చేసుకుని సప్తర్షి మండలాన్ని చేరుకున్నటువంటి సప్తర్షులు, వీళ్ళందరూ కూడా నీకంటే కిందే ఉంటారు. కిందే ఉండి చరంతి, వాళ్ళేమో నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. చరంతి దక్షిణీకృత్య, నీకేదో ప్రదక్షిణం చేస్తున్నట్లుగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. భ్రమంత, ఎప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నువ్వు మాత్రం శాశ్వతంగా ధ్రువంగా అక్కడే ఉంటావు. సతారకాహ,
మొత్తం నక్షత్రాలు కూడా వాళ్ళ చుట్టూనో నీ చుట్టూనో తిరుగుతూనే ఉంటాయి. అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, నువ్వు మాత్రం కదలకుండా అలాగే ఉంటావు. కింద ఉన్నవాళ్ళు చిన్న చిన్న ప్రళయాలు వచ్చినప్పుడు కొంతమంది అయినా సరే కదిలిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు మాత్రం కదలకుండా ధృవంగా శాశ్వతంగా అక్కడే ఉంటావు అని పరమాత్మ అన్నాడు. మేఢ్యాం గోచక్రవత్స్థాస్ను పరస్తాత్ కల్పవాసినాం ధర్మోగ్నిః కశ్యప శుక్ర మునయో ఏ వనౌకసః చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్సతారకా అనే మూడు అర్థాలు కలిగినటువంటి ఈ శ్లోకం. అయితే ఇప్పటికిప్పుడే ఇది జరగాల లేదా దీనికి ఏమైనా లేట్ ఉందా, దానికి ఏమైనా టైం ఉందా, ఇవన్నీ ఉన్నాయా అనే ప్రశ్నలు ధ్రువుడు కాకపోయినా మనమైనా యాంగ్జైటీతో వేయవలసినటువంటి ప్రశ్నలు. తర్వాత ఇతని అవమానం జరిగిన చోట్లో ఇతనికి మళ్ళీ గౌరవం దక్కుతుందా దక్కదా అని సహజంగా మనకు ఉండేటువంటి క్యూరియాసిటీ, వీటన్నిటికీ పరమాత్మ సమాధానాలు పై శ్లోకాలలో చెప్పాడు. ఆ చెప్పిన వాటిని రేపు లేదు ఎల్లుండి చూసుకుందాము. రేపు అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా వేరే కార్యక్రమాలు ఉండటం వలన భాగవత అధ్యయన కార్యక్రమం ఉండకపోవచ్చు, కాబట్టి ఎల్లుండి చూసుకుందాము. ఎల్లుండి వరకు ఖాళీ ఉంది, రేపు సెలవే కదా అని కొంచెం ఎక్కువసేపు కూడా తీసుకున్నాం మనం, ఒక శ్లోకము రెండు శ్లోకాలు ఎక్కువ కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఎల్లుండి విషయాలు, పైన జరిగినటువంటి విషయాలు, అసలు ధ్రువోపాఖ్యానంలో కీలకమైన విషయాలు, మనం అర్థం చేసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, వాటన్నిటినీ ఎల్లుండి నుంచి తెలుసుకుందాము. ఇప్పటికైతే ధ్రువుడు చెప్పినటువంటి ప్రతి అక్షరము ఎంత విలువైంది అనే సంగతి ఆలోచించుకుందాం. ఆయన చెప్పిన ఆయన చెప్పినటువంటి విరాట్ పురుష ఈశ్వర పరమాత్మ అనేటువంటి భేదాలు కానీ, జీవేశ్వర భేదాలు కానీ, లేదా మహజ్జన సంఘం సజ్జన సాంగత్యం అనేటువంటి అంశం కానీ, తత్వజ్ఞానానికి భక్తికి ఉండేటువంటి తేడా కానీ, భక్తజన సాంగత్యానికి తత్వజ్ఞానానికి ఉండేటువంటి విశేషాలను గురించి కానీ, వీటన్నిటి గురించి కానీ ఆయన చెప్పినటువంటి ప్రతి అక్షరంలోనూ ఉండే విశేషాలను మనం ఖచ్చితంగా గ్రహించుకుందాం. గ్రహించుకుని వీటిల్లో మనకి ఏది సులభంగా ఉంటే దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేద్దాం. సులభంగా ఉన్నది ఏదైనా ఒక్కటైనా చాలు, దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేద్దాం. పట్టుకున్న దాన్ని మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకుని, ఆ పట్టుకోవటం పరమాత్మ పాదాలను పట్టుకునే స్థాయి దాకా వెళ్ళేట్టుగా పట్టుకుందాము అని నిశ్చయించుకుందాం. మన నిశ్చయాన్ని నిలబెట్టి ఆ పాదాలను అందించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిన ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. రేపు ఎలాగూ సెలవు కాబట్టి ఈరోజు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అనుకుని నిదానంగా పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సర్వేశ కల్పాంత సమయంబునందు నీ అఖిల ప్రపంచంబున హరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంక తలమున బవళించి యోగ నిద్రారతి నుండి నాభీసింధుజస్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖునమరు పుట్టింపుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్కెదం అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార నిత్య లక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద అని ధ్రువుడు చేసినటువంటి ఆ స్తుతిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆ విష్ణు వైభవాన్నంతటినీ కూడా, తత్వాన్నంతటినీ కూడా ఈనాటి భాగవత అధ్యయన కార్యక్రమంలో చక్కగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో నవమాధ్యాయంలో మనం 6వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం.
అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే నవమాధ్యాయే శ్లోకాః ధ్రువ ఉవాచ యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్వానువిశ్య పురుషస్తద సద్గుణేషు నానేవ దారుషు విభావసు వద్విభాసి త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం ప్రబుద్ధ ఇవ నాథ భవత్ ప్రపన్నః తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్తబంధో నూనం విముష్టమతయస్తవ మాయయాతే ఏ త్వాం భవాప్యయ విమోక్షణమన్యహేతోః అర్చంతి కల్పకతరుం కుణపోపభోగ్యం ఇచ్ఛంతి యత్ స్పర్శజం నిరయేపి నృణాం యా నిర్వృతిస్తనుభృతాం తవ పాద పద్మా ధ్యానాద్ భవత్ జనకథాశ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథమాభూత్ కిం త్వంతకాసి లులితాత్ పతతాం విమానాత్ భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంతమహతామలాశయానాం ఏనాంజసోల్బణముర్వ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణకథామృతపానమత్తః తేన స్మరంత్యతితరాం ప్రియమీశమర్త్యం తేన స్మరంత్యతితరాం ప్రియమీశమర్త్యం
యే చాన్వదస్సుత సుహృద్ గృహవిత్తదారాః యే చాన్వదస్సుత సుహృద్ గృహవిత్తదారాః యే త్వజ్జనాభ భవదీయ పదారవిందా యే త్వజ్జనాభ భవదీయ పదారవిందా సౌగంధ్య లుబ్ధ హృదయేశ కృత ప్రసంగాః సౌగంధ్య లుబ్ధ హృదయేషు కృత ప్రసంగాః తిర్యంగద్విజ సరీ సృపదేవ దైత్య తిర్యంగద్విజ సరీ సృపదేవ దైత్య మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషం మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషం రూపం స్థవిష్టమజతే మహదాద్యనేకం రూపం స్థవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మి నయత్ర వాదః నాతః పరం పరమవేద్మి నయత్ర వాదః కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్ కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్ శేతే పుమాన్ స్వదృగనంత సఖస్తదంకే శేతే పుమాన్ స్వదృగనంత సఖస్తదంకే యన్నాభిసింధురుః కాంచన లోక పద్మ యన్నాభిసింధురుః కాంచన లోక పద్మ గర్భేద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై గర్భేద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా కూటస్థ ఆదిపురుషో భగవాం స్త్రియధీశః కూటస్థ ఆదిపురుషో భగవాం స్త్రియధీశః యద్బుద్ధ్యవస్థితి మఖండితయా స్వదృష్ట్యా యద్బుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టాస్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే ద్రష్టాస్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్వ్యాత్ విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం ఆనందమాత్రమవికారమహం ప్రపద్యే ఆనందమాత్రమవికారమహం ప్రపద్యే సత్యాశిషో హి భగవం స్తవ పాద పద్మం సత్యాశిషో హి భగవం స్తవ పాద పద్మం ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తే ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తే అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్ వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ అథాభిష్టుత ఏవం వై అథాభిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమత సత్సంకల్పేన ధీమత భృత్యానురక్తో భగవాన్ భృత్యానురక్తో భగవాన్ ప్రతినంద్యేదమబ్రవీత్ ప్రతినంద్యేదమబ్రవీత్ శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ వేదాహంతే వ్యవసితం వేదాహంతే వ్యవసితం హృది రాజన్య బాలక హృది రాజన్య బాలక తత్ప్రయచ్ఛామి భద్రంతే తత్ప్రయచ్ఛామి భద్రంతే దురాపమపి సువ్రత దురాపమపి సువ్రత నాన్యైరధిష్ఠితం భద్ర నాన్యైరధిష్ఠితం భద్ర యద్భా జిష్ణు
ధ్రువక్షితి యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహక్షతారాణాం యత్ర గ్రహక్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితం జ్యోతిషాం చక్రమాహితం మేఢ్యాం గోచక్రవత్స్థాస్ను మేఢ్యాం గోచక్రవత్స్థాస్ను పరస్తాత్ కల్పవాసినాం పరస్తాత్ కల్పవాసినాం ధర్మోగ్నిః కశ్యపశుక్రో ధర్మోగ్నిః కశ్యపశుక్రో మునయో ఏవ నౌకసః మునయో ఏవ నౌకసః చరంతి దక్షిణీకృత్య చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్సతారకాః భ్రమంతో యత్సతారకాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే నవమాధ్యాయే నవమాధ్యాయే శ్లోకాః శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.